నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. ఈ మేరకు నగరంలోని పరేడ్ మైదానంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప, జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహియుద్దీన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ బలగాలు కవాతు నిర్వహించగా మైదానంలో పెరేడ్ వాహనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పండుగ వాతావరణంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడానికి నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధురాలు వెంగమ్మ తదితర కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జేసీలు శాల్వాతో సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సందేశం ఇస్తూ, మన జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో ఎందరో మహానుభావులు మన దేశపు శతాబ్దాల బానిస జీవితానికి చరమగీతం పాడి భారతమాత బానిస సంకెళ్లను ఛేదించారని చెప్పారు. అమరవీరులందరికీ మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ఎం అంబేద్కర్కు నేడు మన అందరితో పాటు సమస్త భారతావని నీరాజనాలు అందిస్తోందని చెప్పారు. స్వాతంత్రం సాధించిన తర్వాత 1950 జనవరి 26న మన భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ముసాయిదా కమిటీ సభ్యులైన మన జిల్లా వాస్తవ్యులు స్వర్గీయ సర్దార్ నాగప్ప లాంటి ఎందరో మహానుభావుల కృషి వల్ల మన రాజ్యాంగం రూపొందించబడిందని అన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన మన దేశం లౌకిక రాజ్యంగా ఏర్పడి అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాల వారికి స్వేచ్ఛ సమానత్వం అందిస్తోందన్నారు. ప్రపంచ మేధావులు కలలు కన్న వసుదైక కుటుంబానికి నిజమైన నమూనా అయిన మన దేశం సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దర్పణం పడుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరణలో చూపిన గణతంత్ర భారతికి వినయాంజలి తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియచేశారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిధిలో మనకు ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛను వినియోగించుకుని విఘ్నతతో వ్యవహరించి స్వేచ్ఛకు ఉన్న విలువలను పెంచడమే గణతంత్ర లక్ష్యమన్నారు. గణతంత్ర స్ఫూర్తితో వ్యక్తుల కంటే ఉన్నతమైన వ్యవస్థ బలోపేతానికి, నిరుపేదల సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి చేయి చేయి కలిపి ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటును అందించి మన సుందర కందరవోలు జిల్లాను సుసంపన్నం జిల్లాగా, అభివృద్ధి పథంలో మన జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఈ శుభదినాన ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని విజ్ఞప్తి చేశారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాలు పోలీసు పెరడ్ మైదానంలో జిల్లా ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ, రైతు భరోసా రథం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కోవిడ్పై సమరం టీకాతో దూరం శకటం, జిల్లా డ్వామా శాఖ జలకళ శకటం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పింఛన్ల శకటం, హౌసింగ్ శకటం, సివిల్ సప్లై ఇంటి వద్దకే నిత్యవసర సరుకుల పంపిణీ శకటం, పోలీసు శాఖ రేస్ వెహికల్ కమ్యూనికేషన్ శకటం, మొబైల్ కమాండెంట్ పోస్టు పాల్కన్ శకటం, ఫైర్ శాఖ శకటాల ప్రదర్శన కర్నూలు పోలీస్ పెరడ్ మైదానంలో పలువురిని కనువిందు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గణతంత్ర వేడుకల్లో భాగంగా చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను కట్టిపడేశాయి. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది 733 మందికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్సు, ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేసీలు సందర్శించారు. 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ గౌతమి శారణి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, ట్రైనీ ఐపీఎస్
కొమ్మి ప్రసాద్, శివకిశోర్, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, పోలీసు శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నేడు మన అందరితో పాటు సమస్త భారతవని నీరాజనలు అర్పిస్తుంది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1950 జనవరి 26న మన భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవిర్భవించింది. మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ముసాయిదా కమిటీ సభ్యులైన మన జిల్లా వాస్తవులు స్వర్గీయ సర్దార్ నాగప్ప లాంటి ఎందరో మహానుభావులు కృషి వల్ల మన రాజ్యాంగం రూపొందించబడింది. వారందరికీ నా వినమ్ర జోహార్లు. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన మన దేశం లౌకిక రాజ్యంగా ఏర్పడి అన్ని మతాల, వర్గాల, ప్రాంతాల వారికి స్వేచ్ఛ సమానత్వాన్ని అందిస్తోంది. ప్రపంచ మేధావులు కలగన్న వసుదైక్య కుటుంబానికి నిజమైన నమూనా అయిన మన దేశం సర్వమానవ సౌభ్రాతత్వానికి దర్పణ పడుతోంది. భిన్నత్వంలో ఏకతత్వాన్ని ఆచరణలో చూపిన గణతంత్ర భారతికి నా వినయాంజలి. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇతరులు స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరిధిలో మనకిచ్చిన వ్యక్తి స్వేచ్ఛను వినియోగించుకొని విజ్ఞతతో వివరించి స్వేచ్ఛకున్న విలువలను పెంచడమే గణతంత్ర లక్ష్యం. గణతంత్ర స్ఫూర్తితో వ్యక్తుల కంటే ఉన్నతమైన వ్యవస్థ బలోపేతానికి, నిరుపేద సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి చేయి చేయి కలిసి ఉమ్మడిగా కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకి అందించడంలో జిల్లా యంత్రాంగాన్ని అందించి మన సుందర కందనవోలు జిల్లాను సుసంపన్న జిల్లాగా అభివృద్ధి పదంలో మన జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఈ శుభదినాన ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి.
విభేదాలు లేకుండా సమాన హక్కులను కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే దక్కిందని నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వర్, మేనేజర్ చిన్నరాముడు, డిఇ రమణమూర్తితో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని దేశాలకు మార్గదర్శనమని తెలియజేశారు. మన రాజ్యాంగం అంత బలమైన రాజ్యాంగం మరే దేశంలోనూ లేదని ఆయన తెలిపారు. దేశంలో జాతి, కుల, మత భేదం లేకుండా అందరికీ సమాన హక్కులను ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందని చెప్పారు. రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మున్సిపల్ కమిషనర్ బాలాజీ సూచించారు. లింగ, వర్ణ, వర్గ, జాతి ఏదైనా ఉండొచ్చు, కానీ అవన్నీ అంత వర్గాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే అది తప్పు అని కాదు, అలా మన సమాజం అలా వచ్చింది. అవి అంత వర్గాలు ఉన్నప్పటికీ కూడా అందరినూ ఒకటే, వాళ్ళందరితోనూ ఐక్యమతంగా వాళ్ళందరినీ ఒకే చోట బంధించి తాళాలేసి పెట్టేది ఏంటి అంటే మన రాజ్యాంగం. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక రాజ్యాంగం ఇలాంటి దేశాన్ని ఇంత గొప్ప దేశాన్ని చేసింది అంటే ఒకసారి ఆ రాజ్యాంగానికి మేమందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మళ్ళీ ఈ రాజ్యాంగం ఇంతవరకు ఎలా వచ్చింది ఇది అంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ అడిషనల్ కమిషనర్ గారు అందరూ చెప్పారు, ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద విజన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పటికీ కూడా మన డ్రాఫ్ట్ కమిటీకి అంబేద్కర్ గారిని మనము చైర్పర్సన్గా పెట్టాము. అంబేద్కర్ గారికి ఉండేంత, అంటే ఆయన ఎంత చదివేవాళ్ళు అని నేను మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఆయన బ్యాక్ చేస్తే ఓన్లీ బుక్సే దొరికేవి. ఆయన అంత, ఆయన జీవితంలో ఆయన కనుక్కున్న అనుభవాలు, జీవితంలో ఆయన చూసిండే అనుభవాలు మొత్తం కలిపి, తర్వాత ఆయన చదువుకుండేది అంతా కలిపి చాలా ఒక గ్రేట్ రాజ్యాంగాన్ని మనకు సృష్టించి ఇచ్చారు. అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వర్ మాట్లాడుతూ, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగం మన దేశంలోనే ఉందని, మరే దేశంలోనూ ఇంత బలమైన రాజ్యాంగం లేదని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలియజేశారు. హక్కు దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అయ్యా, మీకు అందరికీ తెలుసు భారతదేశంలో సగటు వయోజనకి ఉన్నటువంటి ఏకైక రాజకీయ హక్కు ఏమయ్యా అంటే ఓటు వేసే హక్కు. దట్ ఈస్ ది పొలిటికల్ రైట్ గివన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ అంబేద్కర్. అటువంటి సందర్భంలో ఆ ఓటు హక్కు అనేటువంటిది అందరికీ ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తే మన భారతదేశంలో అయితే కుల, మత, వర్గ, వర్ణ, లింగ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. 21 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి. మరి మహిళలకు ఓటు హక్కు ప్రపంచంలో ఏ దేశాలు ఎలా ప్రసాదించి ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే, ఇప్పటికీ మనం అనుకుంటూనే ఉంటాం వ్యక్తిగత స్వాతంత్రానికి పెట్టింది పేరు అమెరికా అని. అక్కడ వ్యక్తిగత స్వాతంత్రం చాలా పరిడవిల్లుతుంది అని చెప్పారు. మరి అక్కడ రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత 171 సంవత్సరాలు కానీ మహిళలకు ఓటు హక్కు లేదు. తదుపరి స్విట్జర్లాండ్ తీసుకోండి. స్విట్జర్లాండ్ రాజ్యాంగము అమల్లోకి వచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. ఫ్రాన్స్ తీసుకోండి. ఫ్రాన్స్లో స్వేచ్ఛకి, సమానత్వానికి పెట్టింది పేరు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఫ్రాన్స్లో కూడా రాజ్యాంగము అమల్లోకి వచ్చి 125 సంవత్సరాలు అయిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే జనవరి 26, 1950 ఆ రోజునే మహిళలకు ఓటు హక్కు ప్రసాదించారు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది అంబేద్కరిజం.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థల విలువలను కాపాడాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసనను తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కించపరచడం నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి సముద్రాల హనుమంతరావు, నాయకులు ఆకిపోగు ప్రభాకర్, అబ్బాస్, నరసింహులు యాదవ్, పోతురాజ్ రవికుమార్, నంద్యాల నాగేంద్ర, సుశీలమ్మ, పార్వతమ్మ, ముంతాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే రాజ్యాంగానికి తూట్లు పడవటం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా స్పందించాలని కోరారు. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటే ఎట్ట నడచాలి, రాజ్యాంగం అంటే ఏంటి అనేటువంటి మహానుభావుడు చేసినటువంటి సూచనలు ఎన్నో రాజ్యాంగం గురించి ఎంతో రాశారు. గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్పగా రాసి రాజ్యాంగం ఎట్లా పోవాలా, ఎట్లా న్యాయంగా పరంగా పోవాలా, ఏ విధంగా పరిపాలించాలా, అన్నీ కూడా క్లుప్తంగా రాజ్యాంగం రాయడం జరిగింది. అయితే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడ పోయిందో తెలియదు. ఇవాళ తూట్లు తుడిచిపోయింది. ఇవాళ అంతా ఎక్కడ పోతే అక్కడ రాజ్యాంగం, న్యాయం, ధర్మం అనేది పోయింది. అంత అన్యాయం పెద్దలు ఊరక పెట్టలేదు. రాజ్యాంగం అనేది ఎన్ని సలహాలు పెద్దలు ఆశీర్ ఎప్పుడైనా సరే సలహాలు తీసుకోవాలి. పెద్దల సలహా తీసుకున్నటువంటి వాళ్ళు అనర్హులు. అసలు ఈ రాష్ట్ర పరిపాలన పరిపాలించడంలో అట్ర ఫ్లాప్ అయిపోయిన అనర్హులు అని కూడా నేను చెప్తున్నాను. దయచేసి అందుకని ఇప్పటికైనా మొంటిపట్టు మాని ఎన్నికలు ఏదైతే అధికారులను కూడా ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి ఇవాళ అధికారులు కూడా భయంతో ఇవాళ ఏం చేస్తారో ఏం కథో భయపడి ఇవాళ చాలామంది బయటకు వచ్చే పరిస్థితి కానివ్వడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవాళ మొండిగా వేయకది మాని ఎలక్షన్ కమిషన్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఈ ఎన్నికలు సుజావుగా నడపాలి. మీకు దమ్ముందో లేదో మాకు తెలియదు, కానీ ప్రభుత్వానికి ఓడిపోతుందని భయం ఏమైనా ఉండొచ్చు, కానీ గెలుపు ఓటములు అనేది మన చేతులు లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. అది తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశాన్ని మరి అంబేద్కర్ గారి ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఈ దేశంలో పేదవాళ్ళు, బడుగులు, బలహీన వర్గాలు చాలా ఉన్నాయి. అందరికీ ఈ స్వాతంత్ర ఫలాలు అందాలి. దానికి ప్రజాస్వామ్యం ఒక్కటే మార్గం అనే ముఖ్య ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో మరి ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. ఈ ఓటు హక్కుతో మరి స్థానిక సంస్థలు కానీ మరి అలాగే మరి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఎన్నుకొని మరి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ దేశంలో వచ్చే సంపదని మరి ప్రతి ఒక్క పేదవానికి చెందేలాగా మరి రాజ్యాంగాన్ని రచించడం. నగరంలోని వివిధ ప్రాంతాలలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ వారి ఆశయాలను కొనసాగించాలని పరువులు వక్తలు కోరారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేసి ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కల్లూరు ఆదిత్య విద్యా నిలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యా నిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలియజేశారు. ఈ వేడుకలు నిర్వహించుకునేందుకు ఎంతోమంది జాతీయ నాయకుల త్యాగఫలం ఉందని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని దేశానికి సేవలు అందించాలని కోరారు. ముఖ్యంగా జాతీయ నాయకుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
దేశంలోని ప్రజలందరకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు మనకు ఈరోజు నుంచి ఈ దినం అంటే 1950 నుంచి ఈ చట్టాలు అమల్లోకి తెచ్చారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో ఆలోచించి దేశంలోని వివిధ చట్టాలు, ప్రపంచంలోని వివిధ చట్టాలను ఆయన పరిశీలించి వడపోసి మన భారతదేశానికి సరిపోయే చట్టాలు తయారు చేయడం జరిగింది. ప్రజలంతా కూడా కేవలం నాకు దేశం ఏమిచ్చింది అనే ఆశించకుండగా మనం దేశానికి ఏం చేయగలమని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే కనుక ఈ దేశము తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అగ్రగామ దేశంగా ఎదగడానికి మనం తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతాము. ఎన్ఆర్పేట భాస్యం స్కూలులో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 5K రన్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాస్యం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రవణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్యం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమ పాఠశాల ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 5K రన్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. అందరూ తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఉంచుకొని భాషం స్కూల్లో పిల్లలందరితో ఎప్పటిలాగానే చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ టైం మనం ఆగస్ట్ 15 అప్పుడు పిల్లలతో సెలబ్రేట్ చేసుకోలేకపోయినా ఆన్లైన్లో మేము సెలబ్రేట్ చేసి పిల్లలకి దాని యొక్క గొప్పతనాన్ని చెప్పాము. ఈసారి ఏంటంటే పిల్లలందరి సమక్షంలో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్క పిల్లలు కూడా ఏంటంటే, లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా హెల్దీగా ఉన్నాం సార్, మీరు ఇచ్చిన యొక్క హెల్త్ టిప్స్ కానీ మాకు అకాడమిక్స్ కానీ చాలా ఉపయోగపడ్డాయి ఈ యొక్క లాక్డౌన్ టైంలో అని చెప్పి చాలా పిల్లలు కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అలానే మీ అందరం కూడా హెల్త్ విషయం ఆలోచించి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ స్టాఫ్ కానీ ఈరోజు 5K రన్ సైకిల్ ర్యాలీ నిర్వహించాము. సో దానికి ముఖ్యంగా మాకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎంతో తోడ్పడ్డారండి. సో ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది ఏంటంటే, హెల్దీగా ఫిట్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి, అలానే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే గ్లోబల్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా ముందుకెళ్ళాము. సో థ్యాంక్ యూ అండి. మైనారిటీ భవన్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆల్మేవా ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు 3వ పట్టణ సిఐ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో ఆల్మేవా నాయకులు అబ్దుల్ హమీద్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల నిర్వహణకు ఎంతోమంది ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు. వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశానికి సేవలు అందించాలని సూచించారు. అబ్దుల్నగర్ మైనార్టీ భవన్ నందు మన మైనార్టీస్ ఉద్యోగ సోదరులందరూ ఈరోజు జెండావిష్కరణకు రిపబ్లిక్ డే దినోత్సవంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 72వ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా మన భారతదేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్, మొత్తం ఇండియా లెవెల్లో ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన ఈ సంవత్సరం పాటు కరోనాతో ఎంతో ఇబ్బందులు ఉండి ఎంతో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా కొద్దిపాటితో ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేసుకోవడానికి వచ్చినందుకు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక ఫెస్టివల్స్ మాదిరిగా జరపడం జరుగుతున్నది. ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవం జరపడం అన్నది మన ఆల్మేవా సంఘం తరఫున మహర్షిగా మాట్లాడుతూ, కేవలము మనము ఒకటి గణతంత్ర దినోత్సవం జరపడానికి కారణం ఏమిటంటే, యావత్తు ప్రపంచంలో రాయడానికి ఆషామాషాగా ఎవరో కూర్చొని రాయలేదు, అది చేయలేదు. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. ఎందుకు అంటే అనేక వర్గ మేధావులు ఈ భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, భాషలు, వర్గాలు ఏ దేశంలో. పాత బస్టాండులో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచ్చబండ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రచ్చబండ సేవా సమితి నాయకులు శ్రీనివాసులు, మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రచ్చబండ సేవా సమితి ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకుంటూ ఆయన బడుగు బలహీన వర్గాలకు అందించిన రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలు అందించాలని వారు కోరారు. ఈరోజు 72వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచ్చబండ సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి మా యొక్క ఆహ్వానం మేరకు అందరికీ నమస్కారం, చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే, ఈ 72వ స్వాతంత్రంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనతో పాటు 7 మంది కమిటీ సభ్యులుండి ఈ యొక్క రాజ్యాంగముని అందరు సభ్యులు కూర్చొని మన అంబేద్కర్ గారికి రాజ్యాంగమును రాయమని చెప్పి మనకు ఆయనకు అప్పచెప్పినారు. ఆయననే ఈ యొక్క రాజ్యాంగం రచించి మనకి ఎన్నో మన బడుగు వర్గాలకి అందరికీ ఆయన ఎన్నో ఆయన ఉన్నందుకే మనం ఈరోజు రిజర్వేషన్స్ కల్పించాలంటే ఆయన పుణ్యమే అని చెప్పి మనము ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాం. 2021వ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య నాయకులు చంద్రశేఖర్ శర్మ కోరారు. ఈ మేరకు నగరంలో బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఏపీ అర్చక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల హనుమంతరావు, చంద్రశేఖర శర్మ, సుబ్బారావు సుధాకర్, రవికాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. 2020 సంవత్సరానికి సంబంధించిన చీకటి రోజులను ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరారు. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఏపీ అర్చక సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆంగ్ల సంవత్సర నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన వారు తెలియజేశారు. అలాగే బ్రాహ్మణులు మరియు అర్చకుల సంక్షేమానికి తమ సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ఈరోజు 2021 ఆంగ్ల సంవత్సరానికి గాను మనము సంఘం తరఫున క్యాలెండర్లు ఈరోజు విడుదల చేస్తున్నాము. ఈ దీంతో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది ముందుకెళ్తూ బ్రాహ్మణులకు ఎన్ని విధాల సహాయ సహకారాలు కావాలనో ఈ సంఘం తరఫున సాధించుకుంటామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. గతంలో మాకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టు కోన రఘుపతి గారు అయితే మాకు తీరని అన్యాయం చేసినాడు. దాన్ని కూడా త్వరలో మేము ఎదుర్కొని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపు న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.